కొత్తగా ధ్యానానికి వచ్చిన వారు ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏంటంటే, మేము ఎన్ని రోజులు ధ్యానం చేస్తే, ఎన్ని గంటలు ధ్యానం చేస్తే మేము ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడతాము, ఇవే కాకుండా మాకున్న సమస్యల నుంచి మేము బయటపడతాము, ఇవి ఎక్కువగా అడుగుతుంటారు. వారికి వాస్తవం చెప్పాలంటే సమాధానం చెప్పలేము, దానికి సమాధానం ఉండదు. నా 18 సంవత్సరాల ధ్యానానుభవంలో నా ప్రచారంలోనే గమనించింది ఏంటంటే, ధ్యానానికి వచ్చిన వారికి కొంతమందికి 1 వీక్ 10 డేస్ లోపలనే వాళ్ళకి ఏదైతే అనారోగ్య సమస్య ఉంటాయో అది వెళ్ళిపోయి ఆరోగ్యంగా అయ్యారు, కొన్ని సమస్యలు కూడా పరిష్కరించుకున్నారు. కొంతమంది ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఏదో కొంత మార్పు వచ్చింది కానీ వాళ్ళు అనుకున్న మార్పు రాలేదు. కొంతమంది సపోజ్ ఒక ముఖాలు నొప్పితో వచ్చారనుకోండి, అది తగ్గలేదు కానీ వేరే తగ్గినాయి. దీనిలో బీపీ షుగర్లో ఒక షుగర్ కంట్రోల్ కావడం అనేది చాలా తక్కువ జరిగింది, కానీ బీపీ మాత్రం ఆల్మోస్ట్ 100% బీపీ కంట్రోల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే, స్పైనల్ కార్డ్ తోటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ లోపలనే వాళ్ళు ఆపరేషన్ నుంచి తప్పించుకొని వాళ్ళు ఆరోగ్యవంతులయ్యారు. నేను ఇది చాలామందిని చూశాను. ఈ మధ్యలో పిఎంసీ ఛానల్ చూసి కూడా తగ్గించుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, ఇట్లా స్పైనల్ కట్ ప్రాబ్లం ఉండే మాకు 15-20 ఏళ్ళ బట్టి ఉన్నది కూడా తగ్గినాయి అని చెప్పేసి. అంటే ఈ విధంగా ఏంటంటే, మనకు సమయం చెప్పడం అనేది చాలా కష్టం. అది దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి, గత జన్మ కర్మ కారణాలు ఉంటాయి, ప్రస్తుతం మీరున్న పరిస్థితి ఉంటుంది, మీ మైండ్ సెట్ ఉంటుంది, మీ తినే ఫుడ్ నుంచి ఉంటుంది, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మెడిటేషన్ అనేది చాలా మంచి హ్యాబిట్. దీనికి ఏం రూపాయి ఖర్చు లేదు, టైం వేస్ట్ లేదు, ఎవరి కాళ్ళకు దండం పెట్టాల్సిన అవసరం లేదు, నియమ నిబంధనలు లేవు. జస్ట్ ఎక్కడ టైం ఉంటే అక్కడ కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తే సరిపోతుంది, మీలో ఎన్నో మార్పులు జరుగుతాయి. చేసిన దానికి ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఏదో రూపకంలో. మీకు సింపుల్గా చెప్తాను, ధ్యానము అంటే ఎంత గొప్పది అనేది. ప్రతి మనిషి ఇక్కడ జన్మ తీసుకునేటప్పుడు మనము తలరాత రాసుకొనే వస్తామని అందరూ అంటుంటారు. అంటే వాళ్ళ లైఫ్ 50 ఏళ్ళు ఇక్కడ జీవించాలా, 70 ఏళ్ళు జీవించాలా, 100 ఏళ్ళు జీవించాలా అనేది అక్కడ అనుకొనే వాళ్ళు ఇక్కడ దాని ప్రకారం ఇక్కడ జన్మ తీసుకుంటారు. ఈ ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు అక్కడ తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉన్నదో, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 70 ఏళ్ళు జీవించాల్సిన వాళ్ళు లేదు, నేను ఇంకా 100 ఏళ్ళు జీవించాలంటే జీవించగలుగుతారు. లేకపోతే 100 ఏళ్ళు జీవించవలసిన వాళ్ళు లేదు, నేను మళ్ళీ వేరే జన్మ తీసుకోవాలి వెళ్ళిపోతాను అనుకుంటే మళ్ళీ మీరు మార్చుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఎవరికి సాధ్యమంటే, ధ్యానంలో ఆ స్థితికి వచ్చిన వాళ్ళకు మాత్రమే సాధ్యము, అందరికీ సాధ్యం కాదు. అందుకొరకే పత్రిసారి ఎప్పుడు చెప్తుంటారు, మనము 2095 వరకు జీవిస్తుంటాము, ఎంతమంది జీవిస్తారు అని అడుగుతుంటారు. కారణం అదే. అంటే ధ్యానం ద్వారా ఏం జరుగుతుందంటే, మన లైఫ్ డిజైన్నే మనం మార్చుకునే శక్తి ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని బెనిఫిట్స్ అంటే అన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. కాబట్టి మీరు ధ్యానం చేయండి, దాన్ని సమయము లెక్కించకండి, ఎన్ని రోజులు పడుతుందని లెక్కించకండి, మీరు చెయ్యండి అంతే, తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. ధ్యానం అనేది గొప్పది. ఓకే.